శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు కట్టందం బొట్టందం మా చిన్ని స్రవంతి నవ్వందం మూవందం మా ముద్దు స్రవంతి రాయిని ఆడది చేసిన రాముడు కావాలని గంగను తలపై మోసే శివుడే రావాలని కలగన్నవాడే తన సగమై వచ్చాడని పరవశించిపోయింది తడిమేటి ముని వేళ్ళు తారలన్నీ కోటి కాంతుల తలంబ్రాలు పొంగుముడితో కాళ్ళపారాణితో అత్తవారింత అడుగు పెట్టింది కళ్యాణం శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి కిరణయ్యా, స్రవంతి గురించి నీ గుండె లోతుల్లో నుంచి వచ్చిన ఒక్కో మాటకు ఎంత పొంగిపోయానో. ఈ శరణ్యని అపార్థం చేసుకున్నందుకు అంతగా కుంగిపోయాను. ఈ రూపం, భాష, నా ప్రవర్తన అన్ని మీకోసమే, మిమ్మల్ని రక్షించుకోవడానికే అని ఎలా చెప్పను. మారింది నా వేషమే గాని నా మనసు కాదని చెప్పలేను, చెప్పలేను. గిరన్నయ్య క్షేమంగా ఉండాలనే అలా చేశాను, కాని ఆ సంగతి బయటికి చెప్పలేను. శంకరన్నయ్య నా మీద ప్రేమతో చివరిసారి నా పేరు చెప్పాడు, అది అర్థమయ్యేలా వివరించలేను.
స్రవంతి, నువ్వు ఓడి గెలిచావు, కానీ ఈ శరణ్య గెలిచి ఓడిపోయింది. జగన్ గారు, నా మీద ఎన్ని నిందలు పడినా సరే అమ్మకి, గిరణ్యకి, మహేష్ నుండి ఏ ప్రమాదం రాకుండా చూసుకుంటాను. మీ ముందుకొచ్చి నా బాధను చెప్పుకోలేని స్థితిలో ఉన్నాను. మేడం, ఇప్పుడే న్యూస్ చూశాను, ఆటో శంకర్ చనిపోయాడని న్యూస్ లో చూపిస్తున్నారు. ఆ శంకర్ మన శాంతి ఫాదర్ ఒకరేనా? శాంతి వాళ్ళ నాన్న. ఆ న్యూస్ శాంతి చూసిందా? లేదు మేడం, శాంతి నిద్రపోతుంది. తండ్రి చనిపోయినట్టు శాంతికి తెలిస్తే తట్టుకోలేదు. ఈ పరిస్థితిలో శాంతిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే మేడం, నేను మేనేజ్ చేస్తాను.
సంగతి. మీ నాన్న వస్తున్నాడని తెలిసి ఎంతో ఆనందపడ్డా. కానీ నీ ఆనందాన్ని అందుకోనంత దూరంలో ఇప్పుడు మీ నాన్న ఉన్నాడమ్మా. కింద హాల్లో సాంబయ్య జగన్ వాళ్ళ అమ్మ లేరు. ఎక్కడికి వెళ్లారు? ఇంట్లో ఎవరూ లేరా? ఎవరూ లేరు. నేనెవరికోసం ఇదంతా చేస్తున్నాను? వాళ్లే నన్ను అపార్థం చేసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? అవును, తీరన్నయ్య అమ్మని తీసుకుని వెళ్ళిపోయాడు. చాలా బాధగా ఉంది. శ్రవంతినని చెప్పుకోలేను. అలాగని నిందను మోస్తూ ఊరుకోలేను. ఎన్ని కష్టాలు వచ్చినా అందరం కలిసే ఉండాలనేది నా తాపత్రయం. నన్ను ఒంటరిని చేశారు. అందరూ ఉండి ఒంటరిని అయిపోయాను. అప్సెట్ అవ్వకండి మేడం, నిజం తెలుసుకున్నాక వాళ్లే మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. నేనిప్పుడు ఏది చెప్పినా వినే పరిస్థితిలో గిరన్నయ్య లేడు. మహేష్ నుండి ఎదురయ్యే పరిస్థితుల్ని నాకు అనుకూలంగా తిప్పుకుందాం అనుకున్నాను. అవన్నీ నాకే ఎదురు తిరుగుతున్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని తాత్కాలికమే మేడం. మీకు తెలియంది ఏముంది మేడం? మీరు కాస్త సెన్సిటివ్, అందుకే ఎక్కువ ఫీల్ అవుతున్నారు. జేకే గారు మిమ్మల్ని ఎందుకు ఇలా తయారు చేశారో ఒక్కసారి గుర్తు చేసుకోండి మేడం. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మీరు అనుకున్నది నెరవేరుస్తారు. దయచేసి మీ ఆశయాన్ని మర్చిపోకండి మేడం. మీకు ఎవరూ లేరనుకోకండి, మీకు మేమున్నాం. మీరు ఇలా బాధపడ్డం చూడలేకపోతున్నాం మేడం. మీరు చెప్పింది కరెక్టే. వాళ్లలో వెళ్ళిపోవడంతో తట్టుకోలేకపోయాను. అందుకే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. నా అనుకున్న వాళ్ళు
ఎప్పటికైనా నన్ను అర్థం చేసుకుంటారన్నా చిన్న ఆశ. మీ ఓదార్పు నాకు ధైర్యాన్నిచ్చింది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అగైన్.